Hello friends, welcome to Telugu Memory Channel. Friends, ee video lo manam meeku teliyani mariyu mimmalni acharaparche konni interesting and unbelievable facts ni telusukundam. Mari inkenduku aalasyam, let's start. కొన్ని వేల సంవత్సరాల ముందు భూమిపై నివసించిన డైనోసార్లపై పరిశోధనలు ఎక్కువగా జరుగుతున్నాయి. రీసెంట్గా అతిపెద్ద డైనోసార్ శిలజాన్ని సైంటిస్టులు గుర్తించారు. దాదాపు 9.8 కోట్ల సంవత్సరాల వయసున్న ఈ శిలాజం అర్జెంటీనాలో లభించింది. సౌరోపాట్ గ్రూప్కి చెందిన డైనోసార్గా గుర్తించారు. ఇప్పటి వరకు పటగోటియన్ మయోరం అనే డైనోసార్నే అతిపెద్దదిగా గుర్తించారు. రీసెంట్గా దొరికిన శిలాజం ఎముకలు పటగోటియన్ కన్నా 20% పెద్దవిగా ఉన్నాయి. హాంకాంగ్కు చెందిన 36 ఏళ్ల వ్యక్తి అమ్మాయి కంటే ఈ బొమ్మతోనే డేటింగ్ నచ్చిందని దానినే పెళ్లి చేసుకున్నాడు. అతని పేరు జీ, బొమ్మ పేరు మోచి. మోచికి iPhone 12తో పాటు చాలా గిఫ్ట్లు ఇస్తూ మురిసిపోతున్నాడు. తోడు కోసం 100,000 రూపాయలకు బొమ్మను కొనుక్కున్నాడు. ఎక్కువసేపు మొబైల్స్తో గడిపే గర్ల్ ఫ్రెండ్స్ కంటే ఈ బొమ్మ చాలా బెటర్ అని అంటున్నాడు. అయితే మోచి కందిపోతుందని ఇప్పటి వరకు ముద్దు కూడా పెట్టలేదు. అరే ఏంట్రా ఇది? జనరల్గా ఒక విస్కీ బాటిల్ కాస్ట్ 100లో మహా అయితే 1000లో ఉంటుంది. కానీ 72 ఏళ్ల కింద తయారు చేసిన ఒక విస్కీ బాటిల్ మాత్రం దాదాపుగా 40 లక్షల ధర పలికింది. 1948లో గార్డెన్ అండ్ మెక్ఫెయిల్ సంస్థ వారు తయారు చేసిన విస్కీని హాంకాంగ్లో వేలం వేయగా ఒక వ్యక్తి సొంతం చేసుకున్నాడు. ఇది కంపెనీ తయారు చేసిన 290 ఓల్డ్ బాటిల్స్లో 88వదిగా తెలిపారు. స్పేస్లోకి వెళ్ళాలనుకుంటే ఒక్కొక్కరికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? తొలిసారిగా ఒక ప్రైవేట్ స్పేస్ టూర్కు 3 వ్యక్తులు సిద్ధమవుతున్నారు. అయితే వీరిని స్పేస్లోకి తీసుకెళ్లడానికి యుఎస్కు చెందిన యాక్సియన్ సంస్థ ఒక్కొక్కరి నుంచి 400 కోట్లు ఛార్జ్ చేస్తుంది. నెక్స్ట్ ఇయర్ జనవరిలో ఈ టూర్ స్టార్ట్ అవుతుంది. మొత్తం 8 రోజులు స్పేస్ స్టేషన్లో వీళ్ళు ఉండబోతున్నారు. స్పేస్లోకి తీసుకెళ్లేందుకు స్పేస్ ఎక్స్ తయారు చేసిన డ్రాగన్ క్యాప్సూల్ను యాక్సియన్ సంస్థ ఉపయోగించనుంది. ఒక సెల్యూట్ అనేది సైనికులలో గౌరవం మరియు నమ్మకం యొక్క గుర్తు. మన దేశంలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చేసే సెల్యూట్లు వేర్వేరుగా ఉంటాయి. మన దేశ త్రివిధ దళాలు చేస్తున్న సెల్యూట్స్ ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు, వీటికి అర్థమేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇండియన్ ఆర్మీ తమ అరచేయిని పూర్తిగా కనిపించేలా వేళ్లను టోపీకి తగిలిస్తూ సెల్యూట్ చేస్తారు. ఇది సిబ్బందిలో నమ్మకాన్ని నెలకొల్పడమే కాకుండా నమస్కరించే వ్యక్తికి చెడు ఉద్దేశాలు లేవని, తమ దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవని అది సూచిస్తుంది. ఇండియన్ నేవీ అయితే తమ చేతిని 90 డిగ్రీస్ యాంగిల్లో కిందికి పెట్టి సెల్యూట్ చేస్తారు. నౌకల్లో చేతికి అంటిన మురికిని సీనియర్లకు చూపించి అగౌరవపరచకుండా ఇలా సెల్యూట్ చేయడం మొదలైంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 2006 మార్చి నుండి తమ నిబంధనలకు అనుగుణంగా కొత్త సెల్యూట్ను రూపొందించారు. ఇది 45 డిగ్రీస్ యాంగిల్లో విమానం టేకాఫ్ చేస్తున్నట్లుగా ఉంటుంది. అయితే అంతకుముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సెల్యూట్ ఇండియన్ ఆర్మీ సెల్యూట్ లాగే ఉండేది. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.